ఫ్రెండ్స్, షార్ట్ ఫిల్మ్ వచ్చేసి జీటో ఫైవ్ అయితే వేసాము. ఈ షార్ట్ ఫిల్మ్ నచ్చినట్లయితే ఇట్లే జీటో ఫైవ్ అయితే షార్ట్ ఫిల్మ్స్ అయితే వస్తుంటాయి, అలాగే ఫ్రీఫైర్లో కూడా వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, షార్ట్ ఫిల్మ్ ఎండ్ వరకు అయితే చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా 12K టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. అందరూ నన్ను గుండుమ్యాన్ అని పిలుస్తారు, కానీ మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు విక్రమ్. మా నాన్న వాళ్ళ పెదనాన్న, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ తాతగారి పేరు విక్రమ్ అంట. ఆ పేరును నాకు పెట్టారు, కానీ నాకు గుండుమ్యాన్ అని పిలిపించుకోవడమే ఇష్టం. నాకు ఒక అన్న కూడా ఉన్నాడు, అటు ఇటుగా వాడు సేమ్ నాలాగే ఉంటాడు. ఏమంటే, వాడు ఫ్రీఫైర్లో ఉంటాడు, నేను జీటీఏలో ఉంటా. గుండు మ్యాన్. గుండు పగిలిందిరా బాబాయ్. మీరు ఏ ఆపదలో ఉన్నా గుండు మ్యాన్ అని గట్టిగా అరవండి. నేను మీ ముందుంటా, వెనుకుంటా, మీ పక్కనుంటా. మీరు ఎంత అరిచినా రాకపోతే నా నంబర్ 4004 కాల్ చేయండి, ఆకాశం నుంచి ఊడి పడతా. ఇలా చెప్పి ఒక వీడియో వేసి యూట్యూబ్లో పెట్టాలి. క్రైమ్స్ తక్కువైతున్నాయి కదా, అందరు నన్ను మర్చిపోతుండ్రు. ఈ సిటీని ఎలా అయినా నా సొంతం చేసుకుంటా. మందు తాగకపోతే నా గుండు అస్సలు పనిచేయదు, కాబట్టి తాగుదాం. ఈ సిటీకి రాజు నేనే, నన్ను ఎవడు ఆపలేడు. గుండు మ్యాన్, ఏమైంది? కనబడడం లేదా? నాయుడు మొత్తం ఫుల్గా తాగాడు. రాయ్, తాగింది నేను కాదురా, నువ్వు. నేనా? ఏం తాగాను? నువ్వు రాత్రి మంచినీళ్ళు తాగడం నేను చూశాను రా దొంగ. నా వల్ల కాదురా బాబు. రే, నువ్వే చూసుకోరా వీణ్ణి, నేను వెళ్ళిపోతాను. అక్కడికి పోతావురా, నా గుమ్మడికాయకి కాపలా ఎవరుంటారు? చంటే ఉన్నాళ్ళ కర్మరా బాబు, గుమ్మడికాయకి కాపలు ఉండాలంట. చంటే, నా గుమ్మడికాయను ఎవరు దొంగతనం చేయకుండా చూసుకో. ఏంది గుండు మ్యాన్ అట్లా మాట్లాడుతున్నావు? నా నోటితో మాట్లాడుతున్నా. రాత్రి గుండుమే అని గట్టిగా అరిచా, నువ్వు రాలేదు. ఫోన్లే అని 4 గుణసునాలు ఫోన్ చేశా, నీ ఫోన్ పట్టుకోలేదు. అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎందుకు నువ్వు గుండుమేనా? అక్కడ ఎవడో ఒకడు వచ్చి సిటీ నల్లగొల్లం చేస్తుంటే ఇక్కడ ముందు తాగి పడిపోయి గుమ్మడికాయ కాపలా ఉండమంటావా? ఏంటి, ఎవడు వాడు? జోకర్. జోకరా? అవును.
వాడు చూడడానికి పింక్ కలర్ బ్లూ కలర్ మిక్స్ అయిపోయి ఫేస్ భయంకరంగా ఉంది. సరే సరే తమ్ముడు, నాకు అర్థమైంది. ప్రొఫెసర్ మెసేజ్ చేసిండు, వెళ్ళాలి, అడ్డు తప్పుకో. ప్రొఫెసర్ వచ్చావా గుండు మ్యాన్? ఏంటి రాత్రి ఫుల్ గా తాగావంట? ఏదో అలా. నువ్వు రాత్రి రాకపోవడం వల్ల మన గవర్నమెంట్ కి ఎంత నష్టం జరిగిందో తెలుసా? సారీ ప్రొఫెసర్. గవర్నమెంట్ కి 2 కోట్ల నష్టం వచ్చిందంట, మొత్తం నువ్వే తీర్చాలి. సరే ప్రొఫెసర్, ఆ జోకర్ గురించి ఏమైనా సమాచారం తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు గుండు మ్యాన్, జోకర్ గురించి తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నాము. ఓకే ప్రొఫెసర్. ఐ థింక్ ఆ జోకర్ నైట్ టైం మాత్రమే సిటీ పైన అటాక్ చేయడానికి వస్తాడు అనుకుంటా. రే, నేను సిగరెట్ తాగుతున్నట్లు ఎవరికి చెప్పకు, ఎవరికైనా చెప్పావు అంటే నేను నీకు బ్రేకప్ చెప్తా. ఎవరికి చెప్పనులే. యా గుండె మ్యాన్ స్పీకింగ్. అవునా, వస్తున్నా. ప్రొఫెసర్, ఆ జోకర్ ఫైర్ గ్రౌండ్ పైన అటాక్ చేస్తున్నాడంట. గుండు మ్యాన్, ఆ జోకర్ పవర్ గురించి మనకి ఏమీ తెలియదు, మనం ఎలా అటాక్ చేస్తావు? ఇలాంటి సమయాల్లో వీరులందరూ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా ప్రొఫెసర్? పద చూసుకుందాం. ఈ సిటీ నాదే. గుండు మ్యాన్ ఉండగా భయం ఎందుకు దండగా. రే జోకర్, ఎవడ్రా నువ్వు? వెలుగులో ఉండే చీకటిని, చీకటిలో ఉండే వెలుగుని. ఏంటి గుండు మ్యాన్ అంటే నేనేరా? రారా గుండుడా, చూసుకుందాం. రారా రే తుప్పాస్ మకమోడా. దమ్ముంటే నన్ను పట్టుకో, నన్ను పట్టుకోలేవు. ఎక్కడికి పారిపోతావు రా రే. ఈరోజు సచ్చావురా. ప్రొఫెసర్. హా చెప్పు చంటి. ప్రొఫెసర్, ఆ జోకర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసింది. ప్రొఫెసర్, గుండెమ్యాన్ కనబడడం లేదే, ఎక్కడికి వెళ్ళాడు? ఆ జోకర్ని అంతం చేయడానికి వెళ్ళాడు. ఏంటి? Thank you.
చచ్చాడు తుపాస్ ముక్ముడు. వీడి వల్ల నా 30 రూపాయల గుమ్మడికాయ కాపలా ఎవరు లేకుండా పోయారు. పాపం నా గుమ్మడికాయ ఎలా ఉందో ఏమో. గుడ్ బై జోకర్. ప్రొఫెసర్, ఆ జోకర్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఇక్కడ రమ్మన్నాను. అవునా ప్రొఫెసర్, అవసరం లేదులేండి, వాడిని చంపేసి వచ్చాను కదా, ఇక వాడి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఏం చేస్తాం? గుండు మ్యాన్, ఆ జోకర్ కి చావు లేదు. ప్రొఫెసర్, వాడిని చంపేశాను నేను. ఆ జోకర్ చచ్చినా రీహీలింగ్ అయి బతుకుతాడు. వాట్? నాకు చావు లేదు, నన్ను ఎవ్వడు చంపలేడు. తన మొత్తం పట్టేసింది, దమ్ము కొట్టాలి. నీకు ఎన్ని పవర్స్ ఉన్నాయో వాడికి కూడా అన్నే పవర్స్ ఉండొచ్చు, లేకపోతే నీకన్నా ఎక్కువ పవర్స్ ఉండొచ్చు కూడా. ప్రొఫెసర్, మరి ఆ జోకర్ నాతో ఫైట్ చేసేటప్పుడు వాడి పవర్స్ ఏమి ఎక్కువ యూజ్ చేయలేదే. ఐ థింక్ జోకర్ ఫైట్ చేసేటప్పుడు వాడి పవర్స్ యూజ్ చేయకుండా నీకు ఎలాంటి పవర్స్ ఉన్నాయో నీ సామర్థ్యం ఎంతో తెలుసుకున్నాడు అనుకుంటా. ఈ సిటీ నాకు దక్కకుండా ఈ గుండెగాడు ఆపలేడు. ప్రొఫెసర్, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైంది. ప్లాన్ మొత్తం మార్నింగ్ చెప్తా. అంత లోపల జోకర్ గారికి ఒక మెసేజ్ పంపించాలి. ఏం మెసేజ్ పంపించాలి? నా గుండు మీద వెంట్రుకలు రావన్నది ఎంత నిజమో, ఈ సిటీని ఎవడో ఆక్రమించుకోలేడన్నది కూడా అంతే నిజం అని వాడికి మెసేజ్ పంపండి ప్రొఫెసర్. గుండు మ్యాన్, ఫ్రెండ్స్, ఐ హోప్ జీటీఏలో గుండు మ్యాన్స్ విక్రమ్ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చిందనుకుంటే, నచ్చినట్లయితే తప్పకుండా పార్ట్ 2 కోసం 12K టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.